నమస్కారం, సిటీ మార్నింగ్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై అసెంబ్లీలో చర్చ. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంను అందిస్తుంటే మాజీ సీఎం ఓర్వలేకపోతున్నారన్న సీఎం జగన్. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మండిపడ్డ స్పీకర్ తమ్మినేని. సభా సాంప్రదాయాలను గౌరవించాలని సూచన. తాను పప్పు కాదు, సీఎం జగనే గన్నేరు పప్పు. మండిపడ్డ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జీజీహెచ్లో ఆధునీకరించిన ఆర్థో విభాగ థియేటర్ ప్రారంభం. నాట్కో ట్రస్ట్ సభ్యులను అభినందించిన కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థపై అసెంబ్లీలో చర్చ. పాలనలో విప్లవాత్మక మార్పులు వస్తాయన్న సీఎం జగన్. ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసించిన విపక్షాలు. జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు. మరో మైలురాయి దాటిన ఇస్రో. పిఎస్ఎల్వి C-48 ప్రయోగం విజయవంతం. అరండలపేటలో రాష్ట్ర టీడీపీ కార్యాలయం పునఃప్రారంభం. అధికారం ఉన్నా లేకున్నా పేదలకు అండగా నిలబడేది టీడీపీనేనన్న నేతలు. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం అందించాలని ప్రభుత్వం కృషి చేస్తుంటే చంద్రబాబు దాన్ని ఓర్వలేకపోతున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. ప్రభుత్వ స్కూల్స్ లో ఆరాడే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామని చంద్రబాబు గొప్పలు చెబుతున్నారని, వాస్తవానికి 35% స్కూల్స్ లో మాత్రమే ఇంగ్లీష్ మీడియం ఉందని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ప్రతిపక్షం తీరుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్కూల్స్ కూడా ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తయారవ్వాలని, ఇంగ్లీష్ను ప్రతి ఒక్కరూ తమ హక్కుగా నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని తమ ప్రభుత్వం ప్రవేశపెడుతుందని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏం చేసినా చంద్రబాబుకు అందులో రాజకీయమే కనిపిస్తుందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియాన్ని ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం అనే అంశంపై ఈ నెల 12న సభలో సుదీర్ఘంగా చర్చిద్దామని సూచించారు. అంటే దగ్గరుండి గవర్నమెంట్ స్కూళ్ళను నిర్వీర్యం చేయడం, దగ్గరుండి ప్రైవేట్ స్కూల్స్ను ప్రోత్సహించడం, ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన విధానం. అధ్యక్ష, ఈ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి మన పిల్లలు రేపు పొద్దున బాగుపడాలి అని అంటే, భావి సమాజంతో మన పిల్లలు పోటీ పడే పరిస్థితి రావాలి అని అంటే, మన స్కూళ్ళు కూడా ప్రైవేట్ రంగం ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి రావాలి. మన పిల్లలకు కూడా ఇంగ్లీష్ అనేది ఒక హక్కుగా నేర్చుకునే పరిస్థితి ఉండాలి అన్న తపన తాపత్రయంతో మన స్కూళ్ళు మొత్తం అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు చేసే విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నామని చెప్పి సగర్వంగా నేను చెప్తాను. అధ్యక్షుడు, ఎవరు ఏమి చెప్పినా అధికారంలో ఉన్నది ఆ రోజు మీరు చేయాలి అని నిర్ణయం తీసుకుంటే ఎవరు ఆపగలిగిన పరిస్థితి లేదు. కానీ ఎందుకు ఆ రోజు మీరు నిర్ణయం తీసుకోలేకపోయారు అన్నది మీ మనస్సాక్షిని మీరు అడగాలి అన్న సంగతి మీరు పక్కన పెట్టుకుని ఊరికే ఏదో ఒక రీజన్ చెప్పాలి, ఊరికే ఏదో ఒకరి మీద ఏలెత్తి చూపించాలి, ఊరికే ఏదో జరగంది వక్రీకరించి చూపించాలి అని తపనతాపత్రయపడే మీ దిక్కుమాలిన ఆలోచనను చూసి మొత్తం రాష్ట్రమంతా కూడా ఇలాంటి వ్యక్తి, 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉన్న ఇలాంటి వ్యక్తే మాకు ముఖ్యమంత్రిగా ఉన్నదని చెప్పి ఈరోజు సిగ్గుతో తలంచుకునే పరిస్థితిలోకి వచ్చారు. అది గుర్తుపెట్టుకోమని చెప్పి అడుగుతా ఉన్నా అధ్యక్ష. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థల ద్వారా పాలనలో విప్లవాత్మకమైన మార్పు వస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సచివాలయాల ద్వారా 500 రకాలకు పైగా సేవలు అందించడం జరుగుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థపై అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో సీఎం జగన్ మాట్లాడారు. ప్రతి 2000 జనాభాకు గ్రామ సెక్రటేరియట్ ను తీసుకురావడం ద్వారా అనేక సమస్యలు త్వరితగతిన పూర్తవుతాయని వివరించారు. ప్రతి 50 ఇళ్లకు సంబంధించిన ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా డైరెక్ట్గా డోర్ డెలివరీ చేసే విధంగా ఈ వ్యవస్థను రూపొందించాం అధ్యక్ష. ప్రతి 2000 జనాభాకు ఒక గ్రామ సెక్రటేరియట్ తీసుకొని రావడం, ఆ 2000 జనాభాకు సంబంధించిన అన్ని అంశాలను
గ్రామ వాలంటీర్లు, గ్రామ సెక్రటేరియట్ డెలివరీ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం అధ్యక్ష. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లీష్ మీడియంపై సభలో చర్చ జరుగుతూ ఉండగా మైక్ ఇవ్వకపోవడంతో చంద్రబాబు స్పీకర్ తీరుపై మండిపడ్డారు. చంద్రబాబు వ్యాఖ్యలకు సీరియస్ అయిన స్పీకర్ తమ్మినేని చంద్రబాబు మాటలను వెనక్కు తీసుకోవాలని సూచించారు. సభా సాంప్రదాయాలకు గౌరవం ఇవ్వకుండా స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేయటం ప్రతిపక్షంకు తగదన్నారు. చంద్రబాబు తీరుపై వైసీపీ ఎమ్మెల్యేలు తప్పుపట్టారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఫేరెంట్ పార్ట్ ఆఫ్ ది అపోజిషన్ లీడర్. ఇట్ ఈస్ నాట్ ఫేరెంట్ పార్ట్ ఆఫ్ ది అపోజిషన్ లీడర్. ఐఎమ్ సారీ, ప్లీజ్. మీరు మీరు విత్డ్రా చేసుకోవాలి, లేకపోతే దాన్ని రికార్డుల నుంచి తొలగిస్తున్నాను, మర్యాదగా ఉండదని చెప్పి స్పీకర్ పోడియం మీద వాదించేశారు. నో, ఐ డోంట్ నో. ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీ విలీన ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లాలని రాష్ట కేబినెట్ నిర్ణయించింది. అందులో భాగంగా రవాణా, రోడ్డు రహదారులు, భవనాల శాఖల్లో ప్రత్యేకంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఈ విభాగంలో 51,000 పైచీలకు పోస్టులను సృష్టించి ఆర్టీసీ సిబ్బందిని అందులో అకామిడేట్ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇలా ఆర్టీసీ ఉద్యోగులు ఒక ప్రభుత్వ ఉద్యోగులేనని సీఎం జగన్ నేతృత్వంలో సచివాలయంలో జరిగిన మంత్రివర్గ భేటీని తీర్మానించింది. ఈ సందర్భంగా ఆర్టీసీ విలీనం సాధ్యాసాధ్యాలపై కేబినెట్లో చర్చ సాగింది. తెలుగు మాట్లాడడంలో లెక్కల్లో సీఎం జగన్ చాలా వీక్ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు చేశారు. వైసీపీ నేతలు తనను పప్పు అంటున్నారని, సీఎం జగనే పెద్ద గన్నేరు పప్పు అని ఈ విషయాన్ని తెలుసుకోవాలని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో లేని తనపై అధికార ప్రతిపక్ష నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నా స్పీకర్ ఏమాత్రం స్పందించకపోవడం కరెక్ట్ కాదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఆత్మకూరులోని కేంద్ర టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. శాసనసభలో తనను అవమానిస్తున్న మంత్రులు శాసనమండలిలో తన పేరే ఎత్తడం లేదని చెప్పారు. 42,000 కోట్లు దోచుకున్న వ్యక్తి నేడు నీతులు చెబుతున్నారంటూ దుయ్యబట్టారు. తను వర్ధంతిని జయంతి అన్నంత మాత్రాన రాష్ట్రాభివృద్ది ఏమైనా ఆగిందా అని వైసీపీ నేతలను ప్రశ్నించారు లోకేష్. జగన్ మంచి సీఎం కాదు, ముంచే సీఎం అని 6 నెలల్లోనే నిరూపించారని ఎద్దేవా చేశారు. తానేమి తండ్రి నియోజకవర్గంలో పోటీ చేయలేదంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. హెరిటేజ్ తమదే అంటూ సీఎం మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను లోకేష్ ఖండించారు. మ్యాథమెటిక్స్లో కూడా వీక్గా ఉన్నట్టున్నారు, అది కూడా చెప్పలేకపోయారు. ఇంగ్లీష్లో కూడా అనేక తప్పులు పలికారు. ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే, నన్ను పప్పు పప్పు అని 10 సార్లు అంటున్నారు. ఈ వీడియోలు చూస్తే అర్థమైపోయింది ఆయనే గన్నేరు పప్పు అని. చంద్రబాబు నాయుడు గారి తర్వాత నన్నే ఎక్కువ శాతం విమర్శించారు. నాకే ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే సభా సాంప్రదాయాలు ఉంటాయి. శాసనసభలో కానీ లేని వ్యక్తి గురించి మాట్లాడకూడదు అనేది ఒక సాంప్రదాయం. అలాంటిది 1 కి 10 సార్లు అక్కడ మాట్లాడితే స్పీకర్ గారు కూడా ఏమన్నా వర్ధంతిని జయంతి అన్నాను, నేను జయంతిని వర్ధంతి అని వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఏంటి సూటిగా అడుగుతున్నా. పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయినాయా, పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయిందా, లేదంటే అమరావతి పనులు ఆగిపోయినా అని సూటిగా నేను అడుగుతున్నా. 6 నెలల్లో ఒక మంచి ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకుంటాను నేను అన్నాడు. 6 నెలల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని ముంచిన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని తెలుపుకుంటూ, ప్రభుత్వాసుపత్రిలో ఎముకలు కీళ్ళ విభాగంలో ఆధునీకరించిన 14 పడకల ఐసీయూ విభాగం, ఆపరేషన్ థియేటర్ను అందుబాటులోకి తెచ్చారు. నాట్కో ట్రస్ట్ సహకారంతో తీర్చిదిద్దిన ఈ విభాగాన్ని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. తమ ఉన్నతికి కారణమైన మెడికల్ కళాశాలలకు ఆసుపత్రి అభివృద్దికి పూర్వ వైద్య విద్యార్థులు చేయూతనివ్వడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ అన్నారు. 1979 బ్యాచ్కు చెందిన మెడికల్ విద్యార్థులతో కూడిన నేటి నాట్కో ట్రస్ట్ ఈ విధంగా ముందుకు రావడం హర్షదాయకమన్నారు. జీజీహెచ్ ఆర్థో విభాగంలో 14 పడకల ఐసీయూ విభాగం ఆధునీకరణకు, లామినల్ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ ఏర్పాటుకు నాట్కో 40 లక్షల రూపాయలు అందించిందని కలెక్టర్ కొనియాడారు. బుధవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బాబులాల్, ఆర్థో విభాగాధిపతి డాక్టర్ వరప్రసాద్, నాట్కో ప్రతినిధులతో కలిసి ఆధునీకరించిన విభాగాలను శామ్యూల్ ఆనంద్ ప్రారంభించారు. దాతలను అభినందించారు. ఆఫ్టర్ డిస్ట్రిబ్యూటింగ్ ద చెక్స్,
ఇలా పోయింది జిల్కాన ఆడిటోరియం మెడికల్ కాలేజ్. మెడికల్ కాలేజ్ ఎంటర్ అవుతూనే సీఎం గారు ఒక మాట అన్నారు, ఈ కాలేజ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది, ఇలాంటి స్ట్రక్చర్స్ కడదాం మనం కొత్తగా రాబోయే కాలేజీలో, ఇవన్నీ ఫోటోలు తీసి నాకు పంపించాలి. స్టూడెంట్స్ ఆఫ్ గుంటూరు మెడికల్ కాలేజ్ ఫర్ ఐ స్టడీడ్ ఇన్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఇన్స్టిట్యూషన్, ఎ గ్రేట్ ఇన్స్టిట్యూషన్. అంతేకాకుండా 40 సంవత్సరాల తర్వాత కూడా మీరు అది గుర్తుపెట్టుకొని ఆర్టీసీ ఛార్జీల పెంపును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. పెంచిన ఛార్జీలను నిరసిస్తూ చంద్రబాబు అధ్యక్షతన అసెంబ్లీ వద్ద టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. మెజారిటీ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వం ఛార్జీలను పెంచడం మంచిది కాదన్నారు. ఎన్నికల ముందు ఏమీ పెంచమని చెప్పి ఇప్పుడు అధికారంలోకి రాగానే అన్ని ధరలను పెంచుకుంటూ పోతున్నారని దుయ్యబట్టారు. ఆర్టీసీ ఛార్జీల పెంపు, నిత్యావసర సరుకుల ధరల భారాన్ని నిరసిస్తూ నిన్న శంకర్ విలాస్ సెంటర్ లో వామపక్షాలు ఆందోళన నిర్వహించాయి. లా సెంటర్ వరకు ప్రదర్శన జరిగింది. నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయడంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విఫలమయ్యాయని వామపక్ష నేతలు ఉప్పాల నాగేశ్వరరావు, పాసం రామారావు ధ్వజమెత్తారు. ముఖ్యంగా ఉల్లి రేట్లు 200 రూపాయలకు చేరుకున్నాయని, దీంతో ప్రధాని మోడీ సీఎం జగన్ కు ఉల్లి ఉరుతాలుగా మారుతుందని హెచ్చరించారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటిన పాలకులు అసమర్థులుగా మారుతున్నారన్నారు. దాంతోపాటు రాష్టంలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా పెనుభారం మోపుతుందన్నారు. ఛార్జీల తగ్గింపు, ధరల నియంత్రణకు చర్యలు తీసుకునే వరకు ఉద్యమిస్తామని వామపక్ష నేతలు ముప్పాళ్ల నాగేశ్వరరావు, రామారావు, బ్రహ్మయ్య హెచ్చరించారు. ఉల్లిపాయల సంక్షోభం నరేంద్ర మోడీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉరితాళ్ళులాగా సంభవించినాయి. మన దేశంలో 230 లక్షల టన్నులు ఉల్లి పంట పండుతూ ఉంటుంది. సరైన గిడ్డంగుల వ్యవస్థ ఉండి ఉల్లిపాయ ధరలు పెరిగిపోతుంటే ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నాయి. ఎన్నికల ముందు అధిక ధరలు తగ్గిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసిన చందంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఉల్లిపాయని మర్చిపోయేటటువంటి పద్ధతుల్లో ఉల్లిపాయ రేట్లు కొనసాగుతూ ఉన్నాయి. అర్నాల్పేటలో జిల్లా టీడీపీ కార్యాలయం పునఃప్రారంభోత్సవం నిన్న ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధికారం ఉన్నా లేకున్నా పేదలకు అండగా నిలిచే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు చెప్పారు. ఈ మేరకు అరండల్పేటలో జిల్లా టీడీపీ కార్యాలయం పునఃప్రారంభోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, జీవీ ఆంజనేయులు, మన్నవ సుబ్బారావు, డేగల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యాలయం పునఃప్రారంభోత్సవం సందర్భంగా పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు నాయకత్వంలో పేదల కోసం టీడీపీ నిరంతరం పనిచేస్తుందని జీవీ వెల్లడించారు. రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని ఇక్కడ నుండి అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఈరోజు ఇక్కడ పార్టీ కార్యాలయాన్ని జిల్లా పార్టీ కార్యాలయంగా మళ్ళీ పునఃప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, తెలుగు యువతకు, తెలుగు విద్యార్థికి, తెలుగు మహిళలందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఓ అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ మేరకు నిన్న నిర్వహించిన PSLV C-48 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. అంతరిక్ష ప్రయోగాలలో ఇస్రో శాస్త్రవేత్తలు మరో మైలురాయిని అధిరోహించారు. ఈ మేరకు షార్ మొదటి ప్రయోగ వేదిక నుండి బుధవారం సాయంత్రం 3:25 PSLV C-48 ఉపగ్రహ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది.
ఐదేళ్ల పాటు సేవలందించుకున్న ఈ వాహన నౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. మరోవైపు రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకున్నారు. శ్రీహరికోట నుండి ఇది 75వ ప్రయోగమని, 26 సంవత్సరాల పీఎస్ఎల్వీ రాకెట్ విజయాలలో ఎందరో శాస్త్రవేత్తల కృషి ఉందని తెలిపారు. పీఎస్ఎల్వీని వివిధ రంగాలుగా అభివృద్ది చేశామని, భవిష్యత్తులో ఎన్నో ప్రయోగాలకు ఇస్రో సిద్దంగా ఉందన్నారు. అదేవిధంగా పీఎస్ఎల్వీసీ 48 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇతర ప్రముఖులు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు అందుకోవాలని వారు ఆకాంక్షించారు. First launch pad team, especially the fifth project, to make this, modify this first launch pad in the shortest possible time frame and make it happen in wonderful time. I congratulate them to happen them. Nobody is able to see any difference in the launch pad, and I happen to see the one of the smallest launch pedestals from which PSLV seems to have gone for this. At this juncture, SJC Shar is gearing up for further launches, and I wish to reach the 100 and 200 launch at the earliest time frame. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడుతుండగా ప్రతిపక్షం గొంతును ప్రభుత్వం నొక్కేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తప్పుపట్టారు. ఉల్లి సమస్యపై మాట్లాడనీయకుండా ప్రభుత్వం కావాలనే అడ్డుపడుతుందని చంద్రబాబు ఆరోపించారు. ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపు దారుణమన్న చంద్రబాబు సీఎం జగన్ మాటలు కోటలు దాడుతున్నాయని విమర్శించారు. మంగళగిరిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో చంద్రబాబు మాట్లాడారు. రాయలసీమకు వైఎస్ఆర్ ద్రోహం చేశారని ఆరోపించారు. అసెంబ్లీలో స్పీకర్ తీరు సరిగ్గా లేదన్న ఆయన గ్రామ సచివాలయ ఉద్యోగాలను వాళ్ల కార్యకర్తలకే కట్టపెట్టారన్నారు. అసెంబ్లీలో మైక్ ఇవ్వకుండా అక్కడ పోరాడిన తర్వాత ఏకపక్షంగా అసెంబ్లీ నిర్వహించడం, వాళ్లకు కావలసిన విధంగా మైకుల్ని తీసుకొని మా మీద ఆరోపణలు చేసి దానికి తగిన వివరణ ఇవ్వాలన్నా, వాస్తవాలు చెప్పాలన్నా అవకాశం ఇవ్వకుండా బురజల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంగళగిరి నుంచి అమరావతికి వచ్చే బస్సులో, తెలుగు వెలుగు బస్సులో 50% పెంచారు. 10 రూపాయలు ఉండే టికెట్ 15 రూపాయలు చేశారు, అంటే 50% తెలుగు వెలుగులు. ఇంకా డీలక్స్లో అవి 20 పైసలు, అది ఇంకా ఎక్కువ విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఆ విషయమే ఈరోజు మేము సభా దృష్టికి తేవాలనుకున్నాం. సభా దృష్టికి తేవాలంటే మామూలుగా ఏ ప్రభుత్వమైనా ఇంతవరకు చేసిన పని మీరు ఒకసారి చూస్తే, ఇమ్మీడియట్గా అసెంబ్లీ ఉన్నప్పుడు, కౌన్సిల్ ఉన్నప్పుడు ప్రజా సమస్యలు చట్టసభలో చర్చకు రాకుండా వైసీపీ టీడీపీలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవటాన్ని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తప్పుపట్టారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సలహాలు ఇవ్వాల్సిన ప్రతిపక్ష టీడీపీ శాసనమండలిలో సభా సమయం వృధా చేయడం మంచిది కాదని ఆయన సూచించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో సోము వీర్రాజు మాట్లాడారు. ఆర్టీసీ ఛార్జీల పెంపును బీజేపీ వ్యతిరేకిస్తుందని ప్రకటించారు. అలాగే ఉల్లి ధరలు ఎందుకు పెరుగుతున్నాయో శాస్త్రీయంగా అధ్యయనం చేసి ధరల నియంత్రణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పాత్రలో పూర్తిగా హౌస్ని మొత్తం కాలానంతా కూడా వృధా చేయడం జరిగింది. ఇన్ని డిపార్ట్మెంట్లు ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కు ఉల్లిపాయలు ఎన్ని అవసరం, ఎంత ఈ సంవత్సరం మనం వేశాం, ఎంత తగ్గిపోతుంది, అలానే ఇతర రాష్ట్రాల్లో పంట ఎంత తగ్గింది, కేంద్రం కానీ రాష్ట్రం కానీ దీన్ని నిరంతరం కూడా అధ్యయనం చేయవలసినటువంటి అంశాలు ఇవి. ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై టీడీపీ భగ్గుమంది. నిన్న బస్టాండ్ కూడలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. దీంతో పాటు ర్యాలీ రాస్తారోకో నిర్వహించింది. మాట తప్పను మడమ తిప్పను అన్న జగన్ నేడు మాట తప్పి బస్సు ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, జిల్లా టీడీపీ అధ్యకులు ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన బస్సు ఛార్జీలను ఉపసంహరించుకోవాలని కోరుతూ బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద జరిగిన ధర్నాలో వారు పాల్గొన్నారు. నగర టీడీపీ అధ్యకులు ప్రభాకర్, తూర్పు ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్, పార్టీ నేతలు మనోజ్ సుబ్బారావు, మాణిక్యాలరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద రోడ్డుపై రాస్తారోకో జరిపారు. అనంతరం బస్టాండ్ వరకు ర్యాలీ సాగించారు.
సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం ఎటువంటి ఛార్జీలను భారాలను మోపకూడదన్నారు. అయితే నేడు అందుకు విరుద్దంగా ప్రజలపై వివిధ భారాలను మోపుతున్నారని ఆనందబాబు ఆంజనేయులు విమర్శించారు. నిరసన కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తా ఉంది. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో మాట తప్పను మడమ తెప్పను అని చెప్పినటువంటి పెద్ద మనిషి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున పేదవాడు సామాన్యుడి మీద నడ్డి విరిచే భారాన్ని ఆర్టీసీ బస్ ఛార్జీల మీద పెంచడం ద్వారా ఇలా మాట తప్పాడు మడమ తిప్పాడు అనేది ఇలా అర్థమవుతా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఈ భారాన్ని మొయ్యాలి, ప్రజల్ని ఆదుకోవాలి. పేదవాడికి మధ్యతరగతి కుటుంబాలకి ఎంతో బాధ. ఓ పక్క నిత్యావసర సరుకుల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. గురు పౌర్ణమి దత్త జయంతి సందర్భంగా నిన్న నగరంలోని పలు సాయిబాబా ఆలయాల్లో విశేష పూజలు జరిగాయి. పరిసర ప్రాంత భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి బాబాను దర్శించుకున్నారు. బ్రాడిపేటలోని శ్రీ అభయహస్త షిరిడీ సాయి మందిరంలో బాబాకు విశేష పూజలు జరిపారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. 5 గంటలకి పంచామృతాభిషేకము, తర్వాత స్వామివారి దత్తపూజ జరిగినది. విశేష పూజలు జరుగుతున్నవి. 12 గంటలకి స్వామివారికి హారతి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. 7 గంటలకి స్వామివారి పల్లకీ సేవ జరుగుతుంది. కావున యావన్ మంది భక్తులు ఇచ్చేసి స్వామివారి అనుగ్రహం పొందవలసినదిగా కోరుతున్నాము. ఓం సాయిరాం, ఓం సాయిరాం, ఓం. రాష్ట్రంలో ఒకే సామాజిక వర్గం చేతుల్లో పాలన కొనసాగుతుందని టీడీపీ నేతలు బుచ్చయ్య చౌదరి, మద్దాలిగిరి ఆరోపించారు. అనేక కీలక పోస్టుల్లో ఒకే సామాజిక వర్గంకు చెందిన వారిని ఎలా నియమిస్తారని బుచ్చయ్య చౌదరి, మద్దాలిగిరి ప్రశ్నించారు. కమ్మ సామాజిక వర్గంకు చెందిన పోలీస్ అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయటాన్ని తప్పుపట్టారు. వెలగపూడిలో టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. నేను అడుగుతా ఉన్నా, ఒకనాడు మీ సాక్షిలో విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు ప్రచారం చేసిన విధానం, ఒక డిఎస్పీలు 37 మంది డిఎస్పీలని ప్రమోట్ చేస్తే దానిలో 9 మంది బీసీలు, 7 రెడ్లు, 7 ఎస్సీలు, 4 కాపులు, 2 కమ్మ సామాజిక వర్గాలు ఉంటే మొత్తం 35 మంది కమ్మ వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చారని దుష్ప్రచారం చేసి ప్రజలను నమ్మించింది ఈ సాక్షి మీడియా, సోషల్ మీడియా ద్వారా. చల్లా మధుసూదన్ రెడ్డి గారు వైకాపా సోషల్ మీడియాలో పనిచేస్తూ వనం సమకూర్చిన వారికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నియమించాడు. మరి అలాగే అజయ్ కల్లం గారు మనందరికీ తెలుసు, ప్రభుత్వ ఉద్యోగం పదవీరం చేసి తెలుగుదేశం ప్రభుత్వం బుధర జల్దు పుస్తకాలు రచించిన అజయ్ కల్లం గారికి ప్రభుత్వ సలహాదారుగా నియమించాడు. రాజధానిలోని శాకంబూరులో తలపెట్టిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం స్మృతి వనాన్ని అక్కడే నిర్మించాలని దళిత ప్రజాసంఘాలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం స్మృతి వనాన్ని శాకంబూరు నుండి నగరంలోని మానస సరోవరానికి తరలించే యోచనను సీఎం జగన్ విరమించుకోవాలని దళిత ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. అసాంఘిక చర్యలకు ఆవాసంగా మానస సరోవరం ఉందన్నారు. అక్కడ అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని దళిత ప్రజాసంఘాల నేతలు మేడిద బాబురావు, నమ్రత్ కుమార్, దేవ్పాల్, చార్వాక, చంటి హెచ్చరించారు. అంబేద్కర్ భవన్లో జరిగిన కుల సంఘాల సమావేశంలో మాట్లాడారు. అలాగనే అంబేద్కర్ గారు పుట్టినటువంటి మధ్యప్రదేశ్ మహుపట్నం నుంచి మట్టిని తీసుకొచ్చి ఆ రోజు శంకుస్థాపం రంగారంగ వైభవంగా మంత్రులు అలాగనే అధికారులు సంఘ నాయకులు అందరూ కూడా హాజరై చక్కగా నిర్వహించడం జరిగింది. తర్వాత దానికి పునాదులు వేసి 1,00,000 ఖర్చు పెట్టి మరి లెవెల్ వరకు తీసుకురావడం కూడా జరిగింది. చంద్రమౌళి నగర్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద నిన్న విజయ డైరీ పార్లర్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విజయ డైరీ ఎండీ బాబురావు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. పాలు, పాల పదార్థాలలో నాణ్యతను పాటిస్తూ కొన్ని దశాబ్దాల తరబడి విజయ డైరీ ప్రజల నుంచి మంచి ఆదరణ పొందడం జరిగిందని ఈ సందర్భంగా చైర్మన్ తెలిపారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా గుంటూరులో కూడా విజయ డైరీ ఉత్పత్తుల అమ్మకాలను విస్తృతం చేస్తామని చెప్పారు. రైతు ఎంత ప్రాధాన్యమో వినియోగదారుడు కూడా అదే ప్రామాణ్యం. విజయ అంటే నాణ్యత. ఒకప్పుడు కురియన్ గారు కూడా చెప్పారు, ఇవాళ అమూల్ అనేది దేశంలో ప్రొడక్ట్లో అయితే క్వాలిటీలో 1, విజయ కృష్ణ మిల్క్ నెంబర్ 1 అని కురియన్ గారు చెప్పారు. అదే యొక్క డైరీలో కూడా ఆయన యొక్క డైరీలో కూడా రాసుకోవడం జరిగింది.
అన్నత నాణ్యత ప్రమాణాలు కలిగినటువంటి మా సంస్థ. లక్ష్మీపురం రుక్మిణి షాపింగ్ మాల్లో నేటి సాయంత్రం పండుగల ఆఫర్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు షోరూమ్ ఆర్గనైజర్స్ రోజారాణి రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం లక్ష్మీపురం మెయిన్ రోడ్లోని రుక్మిణి షాపింగ్ మాల్ పండుగల అవార్డ్స్ కార్యక్రమానికి సినీ నటి రోజా హాజరవుతున్నారని రోజారాణి రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. అలాగే మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి హాజరై పండుగల ఆఫర్లను లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. జనవరి 15 వరకు వస్త్రాలపై ఆఫర్లను అందిస్తున్నట్లు వారు వివరించారు. రుక్మిణి షాపింగ్ మాల్లో 12వ తేదీ గురువారం సాయంత్రం 5 గంటలకు ఫెస్టివల్ ఆఫర్స్ మరియు న్యూ స్టాక్ను ప్రారంభించుటకు ఎపిక్ చైర్మన్ ఎమ్మెల్యే రోజా గారు, మహిళా చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గారు, తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి గారు విచ్చేయుచున్నారు. క్రిస్మస్ మరియు సంక్రాంతి సందర్భంగా నగరంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నో రకాల ఆఫర్స్ను ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి నగర ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా రుక్మిణి షాపింగ్ మాల్ వారు కోరుకుంటున్నారు. ఈ ఆఫర్ కేవలం డిసెంబర్ 12 నుండి జనవరి 15వ తేదీ వరకు మాత్రమే. రానున్న స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు. ప్రజలపై భారం మోపడమే లక్ష్యంగా ఏపీలో వైసీపీ పాలన సాగుతుందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, టీడీపీ జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు ఆరోపించారు. ఈ మేరకు అరండల్పేటలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో బుధవారం వారు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం పంటలు పండి గిట్టుబాటు ధర కోసం రైతులు ఎదురు చూస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని వారు విమర్శించారు. ఓవైపు రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోగా మరోవైపు ఆర్టీసీ ఛార్జీలను పెంచి పేదలపై మరింత భారాన్ని మోపారని వారు ధ్వజమెత్తారు. అసెంబ్లీలో అధికార సభ్యుల ప్రవర్తన సభ్య సమాజం సిగ్గుపడేలా ఉందని చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ మరింత బలోపేతం చేస్తామని నక్క జీవి వెల్లడించారు. పార్టీని గ్రామాల్లో బలోపేతం చేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. రైతులు పట్టించుకున్న పాపాన బోలేది వైసీపీ ప్రభుత్వం. అందువల్లనే ఈరోజు ఒక పక్క నిత్యావసర సరుకుల రేట్లు పెరిగి పేదవాడు ఇబ్బందులు పడతా ఉంటే మళ్ళీ ఆర్టీసీ రేట్లు పెంచింది ప్రజలు ఇబ్బంది పెట్టడం న్యాయమా? అందుకే ఆర్టీసీ పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ధరలు తగ్గించాలని దీనికి నిరసనగా ధర్నాలు చేయడం, దీక్షలు చేయడం జరిగింది. రాబోయే ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ఆంజనేయులు గారు, జీవీ ఆంజనేయులు గారి నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేసుకుని జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా తెలుగులేని శక్తిగా ఉందని నిరూపించబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. 6 నెలలు అవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చూస్తా ఉన్నాం అన్ని రంగాల్లో వైఫల్యం. విజ్ఞాన్ యూనివర్సిటీలో వివిధ కోర్సుల ప్రవేశాల కోసం నిన్న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులను స్వీకరించి ఏప్రిల్ 14 నుండి 24 వరకు ఆన్లైన్ ద్వారా ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. తమ యూనివర్సిటీలో ఉద్యోగాలు పరిశోధనలకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు విజ్ఞాన్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు బ్రాడీపేటలోని ఓ హోటల్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం తాజాగా ఆయన నోటిఫికేషన్ విడుదల చేశారు. బుధవారం నుండి దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని ఆయన వెల్లడించారు. ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఏప్రిల్ 5 వరకు కొనసాగుతుందన్నారు. అనంతరం ఏప్రిల్ 14 నుండి 24 వరకు ఆన్లైన్ ద్వారా ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని వీసీ సూచించారు. ఈ సమావేశంలో విజ్ఞాన యూనివర్సిటీ ప్రతినిధులు రఘునాథన్, కిషోర్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. 20-25,000 అప్లికేషన్స్ వస్తాయి. అందులో మేము దగ్గర దగ్గర 1,500-1,800 మాత్రమే చేసుకుంటాం. మాకు అంటే మా సీట్లకి అంటే దగ్గర దగ్గర 20 రెట్లు ఎక్కువ మాకు అప్లికేషన్స్ వస్తాయి. అందుకని మేము ఆన్లైన్ టెస్ట్ పెట్టి అందులో మెరిటోరియస్ స్టూడెంట్స్కి సీట్స్ ఇస్తాము. రెండవది మేము దగ్గర 15 బ్రాంచ్లు ఇంజనీరింగ్ బ్రాంచెస్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్. బ్రాడీపేట ఓంకార క్షేత్రంలో నిన్న శ్రీ దత్త జయంతి పూజలు వైభవంగా జరిగాయి.
ఓంకార్ క్షేత్రంలోని శ్రీ దత్తాత్రేయ స్వామివారికి విశేష పూజలు జరిపారు. మహాశిలాన్యాసము, ఏకరుద్రాభిషేక పూజలు, సహస్రనామ అర్చన పూజలు, హారతి జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడారు. శ్రీ దత్తాత్రేయ స్వామి పూజల్లో పాల్గొని అందరూ కరుణ కటాక్షాలు పొందాలన్నారు. చేసి ఉన్న శ్రీ గణపతి దత్తాత్రేయ స్వామి సహిత సద్గురు సాయినాథ స్వామి వారికి ప్రాతకాలం నుంచి ఉదయం మహన్యాసపురంగా ఏకాదశి రుద్రాభిషేకం, అనంతరం అలంకారం స్వామివారికి ప్రాత సహస్రనామచన పూజా కార్యక్రమాలు అన్ని యావన సపరివరంగా జరుగుతున్నాయి. అందరూ భక్తులు వచ్చేసి స్వామివారికి అనుగ్రహాన్ని పొందడానికి ఆయన కార్యక్రమం పాల్గొన్నారు. అలాగే అంటరానితన వివక్ష వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షులు చార్వాక నిన్న అంబేద్కర్ భవన్లో జీఎస్ఆర్ ట్రస్ట్ ను ప్రారంభించారు. సేవే లక్ష్యంగా తలపెట్టిన ఈ ట్రస్ట్ ద్వారా పేద వృద్ధులకు బుధవారం దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అంబేద్కర్ భవన్లో జరిగిన ఈ సేవా కార్యక్రమంలో బీజేపీ రాష్ట నేత భగవాన్ దాస్, ప్రజాసంఘాల నేతలు వేముల భారత స్వర్ణకుమారి, ప్రకాష్ రాజ్, శ్యామల్ తదితరులు పాల్గొన్నారు. జీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా సమాజంలో పేద అట్టడుగు వర్గాల వారికి ప్రత్యక్ష సేవలందించడమే తన లక్ష్యమని చార్వాక ప్రకటించారు. పేదలకు చీరలు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేస్తూ వస్తున్నాం. ట్రస్ట్ ద్వారాగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు కూడా సహాయం చేస్తూ ఉన్నాము. అదే మాదిరిగా జిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున బాపట్ల మండలం నర్సాయిపాలెంలో మరి దాదాపు సుమారుగా 1 కోటి రూపాయల పైనే ఖర్చు పెట్టి ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా కట్టించడం జరిగింది. ఇవన్నీ కూడా సమాజంలో ఎవరైతే పేదరికంగా ఉన్నారో వారిని ఆదుకొని వారికి సహాయం చేయడం అనేటువంటి మంచి ఉద్దేశంతో ఈ ట్రస్ట్ ద్వారాగా చేస్తూ ఈరోజు గుంటూరులోని ఏసీ కాలేజ్ ఎదుర్కొన్నటువంటి అంబేద్కర్ భవనంలో మరి ఈ పేదలకి చీరల దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వ కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జనవరి 8న సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నట్లు ఐక్య కార్మిక సంఘాల వేదిక నేతలు గఫూర్ రామారావు వెల్లడించారు. యావత్ కార్మికులు, ఉద్యోగులు జనవరి 8న తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో భాగస్వాములై జయప్రదం చేయాలని గఫూర్ రామారావు పిలుపునిచ్చారు. కొత్తపేట మల్లలింగం భవన్లో కార్మిక సంఘాల జిల్లా స్థాయి సదస్సు జరిగింది. ఏఐటియుసీ, సిఐటియు, తెలుగునాడు ట్రేడ్ యూనియన్, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ నాయకులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గఫూర్ రామారావు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కార్మిక చట్టాలను మారుస్తున్నటువంటి ఈ విధానానికి నిరసనగా జాతీయ సమ్మె చేయాలని నిర్ణయించాయి. ఈ జాతీయ సమ్మెకు మద్దతుగా ఈరోజు గుంటూరులో సదస్సు జరుగుతున్నది. అన్ని కార్మిక సంఘాల యొక్క పిలుపు ఏంటంటే భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేస్తుంది. కార్మికుల యొక్క ఉద్యోగాల రక్షణ లేదు, ఉద్యోగ భద్రత లేదు. శ్రీ షిరిడి సాయి నారాయణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యాన నవమి శ్రీ దత్త జయంతి మహోత్సవం నిన్న బ్రాడీపేట 6x18 లైన్లో భక్తి శ్రద్దలతో జరిగింది. ట్రస్ట్ ఆర్గనైజర్స్ రంగారావు, కొమ్మినేని ప్రసాదరావు, నరసింహారావు ఆధ్వర్యాన జరిగిన ఈ దత్త జయంతోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాయి అంకిత భక్తులచే ఆధ్యాత్మిక ప్రవచనాలు, మాతా అనగాదేవి వ్రతము, నారాయణ సేవ, పేదలకు దుప్పట్లు పంపిణీ జరిగాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల ప్రతిరూపం, దత్తస్వరూపం, శ్రీ షిరిడీ సాయినాథుని ఆశీస్సులతో ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని కొమ్మినేని ప్రసాద్ రంగారావు ఆకాంక్షించారు. నిరాటంకంగా సాగుతూ ఈరోజు వరకు ఏ గురువు అంటే గురువారం 50 మందితో స్టార్ట్ చేసిన నెల ఇప్పుడు 250 మంది అయ్యారు. ఇది భిక్షాటం ద్వారా చేస్తున్నాం. ఇంకా దీన్ని పెంచాలంటే ఇన్ టైంలో వాళ్ళకి భోజనం అందదు కాబట్టి 250కి లిమిట్ చేసేసి అంతవరకు మేము చేసి వండి తీసుకెళ్ళి ప్యాక్ చేసి తీసుకెళ్ళి ఇస్తున్నాం. కానీ ఇక్కడ కూర్చోబెట్టి పెట్టమంట. ఇది పరమ పవిత్రమైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క త్రిమూర్తి స్వరూపమే దత్తాత్రేయుడు. ఈరోజు దత్త జయంతి. ఈ సందర్భంగా నారాయణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఉదయం విశేష పూజలు నిర్వహించుకున్నారు. మధ్యాహ్నం కొత్తపేట ఫ్యాన్సీ మండపంలో 2 రోజుల ఉచిత మెగా వైద్య శిబిరం నిన్నటి నుండి అందుబాటులో ఉంచారు. ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులకు చెందిన వైద్యులు, సిబ్బందిచే అన్ని రకాల వ్యాధులకు ఉచిత పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తున్నారు. యావత్ ప్రజలు ఈ ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతినిధులు సాగర్, శివ, చైతన్య, నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ రోజు మరియు రేపు జనాలు ఉచితంగా హెల్త్ మెగా హెల్త్ ఎక్స్పోని ఉపయోగించుకోవాల్సిందిగా మా కంపెనీ తరపు నుంచి కోరుతున్నాము. ఇందులో భాగంగా
ఇవాళ మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీన్ని ఉపయోగించుకోవచ్చు అండి. ప్రజలందరూ ఉచితంగా చేయబడుతున్నామండి. ఇందులో అన్ని రకాల 12 రకాలైన ఉచిత వైద్య సేవలు చేయబడుతుందండి. ఈసీజీ ఎక్కో, 2D ఎక్కో, 3D ఎక్కో, క్యాన్సర్ సంబంధించి, నరాలు బలహీనతలు జబ్బులు కానీ, ఆర్థరిక్ బోన్ టెస్ట్ కానీ ఇట్లాంటివన్నీ చేయబడుతుందండి ఉచితంగా. జనాలండి, జనాలందరూ కలిసి వచ్చి మెగా మెడికల్ క్యాంప్ని. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.